పల భాషల్లో టెలికాస్ట్ అవుతున్న బిగ్ బాస్ తెలుగులో కూడా మంచి క్రేజ్ ను తెచ్చుకుంది. తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రకరకాల స్టార్స్ హోస్టులుగా వ్యవహరిస్తున్నారు ఈ బిగ్ బాస్ కి. తెలుగులో ఇప్పటికే బిగ్ బాస్ 6 సీజన్లను పూర్తి చేసుకుంది. త్వరలో 7వ సీజన్ ప్రారంభం కానుంది. ఇక బిగ్ బాస్ మొదటి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా ఆ తర్వాత 2వ సీజన్ కి నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా చేశారు. ఆ తర్వాత నుంచి కింగ్ నాగార్జున బిగ్ బాస్ బాధ్యతలను తన భుజాలకు ఎత్తుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 త్వరలో టెలికాస్ట్ కానుంది. ఇప్పటికే ఈ గేమ్ పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సీజన్ కి కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరించనున్నారు. గత సీజన్లకు మించి ఈ సీజన్ లో టాస్కులు గాని ఎంటర్టైన్మెంట్ గాని ఉంటుందని కింగ్ నాగార్జున ఇప్పటికే తెలియజేశారు. త్వరలో టెలికాస్ట్ కానున్న బిగ్ బాస్ సీజన్ 7 పై రూమర్స్ కూడా భారీగా పెరిగిపోతున్నాయి. ఈసారి హౌస్ లోకి ఎంటర్ అయ్యే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇక సీరియల్ నటుడు అమర్దీప్ చౌదరి, తేజస్విని జంట, అలాగే టీవీ నటి శోభా శెట్టి, సింగర్ మోహన భోగరాజు, యూట్యూబర్ శ్వేతా నాయుడు, దుర్గారావు దంపతులు, దీపికా పిల్లి, జబర్దస్తు పవిత్ర, నయని పావని, జబర్దస్తు వర్ష, ఇలా కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరిద్దరు మిస్ అయినా దాదాపు వాళ్లే ఉంటారనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈసారి బిగ్ బాస్ లో సురేఖ వాణి కూడా వెళ్లే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. గతంలోనూ సురేఖ వాణి బిగ్ బాస్ లోకి వెళ్తున్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఈ మధ్య కాలంలో ఆమె సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్నారు. కూతురుతో కలిసి రకరకాల ఫోటోలు, వీడియోలు కూడా షేర్ చేస్తున్నారు. దీంతో ఆమె కూతురు సుప్రీత కూడా ఫేమస్ అయ్యారు. ఈ తల్లి కూతుళ్లలో ఒకరు బిగ్ బాస్ హౌస్ కి వెళ్లనున్నారు అని టాక్ వినిపిస్తోంది. సుప్రీత త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని, అందుకు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే ఆమెకు హెల్ప్ అవుతుందని, ఈ గేమ్ షో వల్ల ప్రేక్షకులకు మరింత దగ్గర అవ్వొచ్చని అంటున్నారు కొందరు. మరి ఈ తల్లి కూతుళ్లు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తారో లేదో చూడాలి. దీనిపై ఇంతవరకు సురేఖ గాని సుప్రీత గాని స్పందించలేదు. ఇక సీజన్ ప్రారంభం అయ్యే వరకు ఇంకా ఎలాంటి కొత్త పేర్లు తెర మీదికి వస్తాయో చూడాలి.